బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ పైన కేసు నమోదైంది. గంగవ్వతో పాటుగా వారి టీంలో యాక్ట్ చేసేటువంటి యూట్యూబర్ రాజు పైన కూడా ఈ కేసు నమోదైంది. మై విలేజ్ షో పేరిట పెద్ద ఎత్తున అందరూ అలరిస్తూ ఉంటారు. పూర్వకాలం మాటల్లాగా అందరి ఇంట్లో ఒక అవ్వ ఒక ముసలవ్వ మాట్లాడితే ఎలా ఉంటుందో గంగవ్వ మాట్లాడితే అలాగే ఉంటుంది. చాలా మంది కూడా తనకు అభిమానులు ఉన్నారు. తాజాగా తనపైన కేసు నమోదైన విషయం సంచలనంగా మారింది. జగిత్యాల అటవీ శాఖలో ఫిర్యాదు చేశారు జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్. మై విలేజ్ షో పేరుతో టీవీ ప్రోగ్రాంలో భారతీయ చిలకను ఉపయోగించడం పైన ఆయన కేసు నమోదు చేశారు. మే 20, 2022 యూట్యూబ్ ఛానల్లో గంగవ్వ చిలక పంచాంగం వీడియోని అప్లోడ్ చేశారు మై విలేజ్ షో టీం. గంగవ్వ రాజు జ్యోతిష్య ప్రయోజనాల కోసం చిలకను ఉపయోగిస్తున్నారని తెలిపారు గౌతమ్. మై విలేజ్ షో పేరిట వన్య ప్రాణుల రక్షణ చట్టం ఉల్లంఘించారని గౌతమ్ పేర్కొన్నారు. వినోదం కోసం పక్షులను ఉపయోగించడం చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించడమేనని అన్నారు ఆ జంతు సంరక్షణకు సంబంధించిన గౌతమ్. ఇటీవలే నెమలి మాంసంతో వీడియో చేసిన ఓ యూట్యూబర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. సో తాజాగా మై విలేజ్ షోలో నటించేటువంటి గంగవ్వ పైన కేసు నమోదు కావడం, ప్రస్తుతం ఆవిడ బిగ్ బాస్ లో ఉన్నారు, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్నారు, ఆవిడపై కేసు అనే అంశం సంచలనంగా మారింది. జగిత్యాల జిల్లాలో ఉంటూ ఉంటారు. సో ఆ కేసు నమోదైన విషయంతో ఒకసారిగా వారు వార్తల్లోకి ఎక్కారు. సో ప్రముఖంగా మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక రకాలుగా వీడియోలు చేస్తూ అందరిని అలరిస్తూ ఉంటారు. పాతకాలపు పూర్వపు మాటలు మాట్లాడడం, మన ప్రతి ఇంట్లో ఒక ముసలవలాగా ఆవిడ ప్రవర్తించడం అందరికి కూడా కొంత నవ్వులు కురిపించేది అందరి ఇంట్లో కూడా ఆవిడ. సో చాలా ఫేమస్ ఫెమిలియర్ అని చెప్పొచ్చు. సో వారి ఛానల్లో ఒక వీడియో మే 20, 2022 రోజున ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో చిలక పంచాంగం చెప్తున్నట్టుగా గంగవ్వ తనతో పాటుగా రాజు నటించారు. అయితే అందులో చిలకను బంధించి వారు వీడియో చేయడం అనేది అటు పక్షులని ఇబ్బందికరంగా ఇబ్బంది గురిచేశారు కాబట్టి వారి మీద జంతు సంరక్షణ అంటూ గౌతమ్ అనే వ్యక్తి ఆయన ఒకసారి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ ఆధారితంగా తాజాగా వారిపైన కేసు నమోదైంది ఇద్దరిపైన కూడా. సో ప్రస్తుతం గంగవ్వ బిగ్ బాస్లో ఉన్నారు, బిగ్ బాస్లో కంటెస్టెంట్గా కొనసాగుతున్నారు గంగవ్వ. సో ఈ నేపథ్యంలో కేసు సంబంధించిన అంశం ఒక్కసారిగా సంచలనంగా మారింది. గంగవ్వతో పాటుగా మరొక యూట్యూబర్ రాజు, తన టీంలో పనిచేసేటువంటి తన టీంలో యాక్ట్ చేసేటువంటి రాజు పైన కూడా కేసు నమోదైంది. జగిత్యాల అటవీ శాఖలో జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ ఫిర్యాదు చేశారు. ఒకసారి మనం కూడా వారి నుంచి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అదే టీంలో యాక్టివ్గా ఉండేటువంటి అనిల్ గీలాకి ఒకసారి మనం కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆయన నుంచి వివరణ తీసుకున్నా అసలు ఏం జరిగింది, వాళ్ళు బేసిక్గా ఎవరిని కూడా కించపరిచే విధంగా లేదంటే ఒకరిని ఇబ్బందికరంగా పెట్టే విధంగా అయితే ఏముండదు. అనిల్ గీలా కాల్ చేస్తున్నాం మనం. మరొక కాల్లో బిజీగా ఉన్నారు, మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ. గంగవ్వతో పాటుగా వారి టీంలో నటించేటువంటి రాజుపై కూడా కేసు నమోదైంది. గతంలో వీరు 2022 పంచాంగానికి సంబంధించినటువంటి ఒక వీడియో చేశారు. ఎస్ కాల్ వెయిటింగ్ వస్తుంది, మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు, మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. రైట్, మనం ట్రై చేస్తూ ఉందాం, మళ్ళీ తిరిగి కాల్ చేసే అవకాశం ఉంది, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో అప్పటిలోపు మా ప్రతినిధి చంద్రశేఖర్ గారికి వెళ్దాం. చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? కామన్గా వాళ్ళు వీడియోలు చేస్తూనే ఉంటారు, కొన్ని ఇన్స్పైర్ చేసే వీడియోస్ ఉంటాయి, కొన్ని సోషలైజ్డ్ వీడియోస్ కూడా ఉంటాయి, కొన్ని ఆలోచన పరిచేటువంటి వీడియోస్ కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో కొంత కామెడీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక చిలకను ఉపయోగించాలి వీడియో చేశారు. ఎప్పుడో 2022 ఇప్పుడు సుమారుగా 2 సంవత్సరాలు కావస్తోంది, ఇప్పుడు కేసు వేయడం అంటే ఎలా చూడాలి? ప్రస్తుతం అధికారులు, అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? జగిత్యాల జిల్లా మల్యాల మండలం లాంబాడిపల్లి గ్రామానికి చెందినటువంటి మై విలేజ్ షో అనే పేరు మీద వీడియోలు చేస్తున్నారు గంగవ్వ రాజు అంజిమామ అనేటువంటి వీళ్ళందరూ కూడా. గత కొన్ని సంవత్సరాలు దాదాపు దశాబ్ద కాలం నుంచి కూడా వీడియోలు చేస్తూ పాపులారిటీ వచ్చింది. దీనిలో భాగంగానే ఆమె మై విలేజ్ షో ద్వారా పాపులారిటీ సాధించిన తర్వాత బిగ్ బాస్ షోలో కూడా పార్టిసిపేట్ అయింది. ఆమె గంగవ్వ చాలా పాపులారిటీ వచ్చింది. అయితే 2022 చిలుక పంచాంగం, గంగవ్వ చిలుక పంచాంగం అనే పేరుతో ఒక వీడియో చేశారు, యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. దీనిలో భాగంగా 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఏం చెప్తున్నది, వన్య పనులను హింసించే విధంగా లేకుంటే ఎంటర్టైన్మెంట్ కొరకి ఉపయోగించకూడదనే చట్టం చెప్తున్నది. ఆ చట్టాన్ని వయలేట్ చేశారని చెప్పి గౌతమ్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు స్పందించారు. దీనిలో భాగంగానే వాళ్ళకి
నోటీసులు పంపించడం జరిగింది. అయితే మొదటి తప్పుగా క్షమించాలి, మేము వారిని పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తాము, మమ్మల్ని వదిలేయండి అంటూ వీళ్ళు రాజు అనేటువంటి వ్యక్తి ప్రతిస్పందించడం జరిగింది. అయితే దీని మీద ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తెలిసి చేసినా తెలియక చేసినా వయోలేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనేటువంటి కోణంలో అటవీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మనోజ్. రైట్, ప్రజెంట్ గంగవ్వ కంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కేసు కావడం ఆ టీం ఏం స్పందిస్తోంది, అంటే వారి మీద ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 వయోలేట్ చేశారు. ఖచ్చితంగా ఆ చట్టం ప్రకారం తగినటువంటి పనిష్మెంట్ ఫేస్ చేయాల్సిందే. ఎవరైనా కానీ రూల్ ఆఫ్ లా అనేది ఉంది కాబట్టి, ఇంప్లిమెంటేషన్ లో ఉన్నది కాబట్టి, దానిలో భాగంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి అధికారులు సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, రెండవ వైపు ఇటు గంగవ్వ గాని రాజు అనేటువంటి వ్యక్తి గాని వాళ్ళ టీం సభ్యులందరూ కూడా స్పందించారు. ఇది మమ్మల్ని క్షమించండి, మాకు మొదటి తప్పుగా భావించండి, దాన్ని చిలుకను మేము ఎలాంటి హింసకు గురి చేయలేదు, కేవలం పంచాంగం చిలుక జ్యోతిష్యులు ఎట్లా అయితే చెప్తారో దాన్ని ఫన్నీగా వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతో మాత్రమే మేము ఇది వాడడం జరిగింది, మమ్మల్ని క్షమించండి అనేటువంటి కోణంలో వాళ్ళు ఇప్పటికే కోరడం జరిగింది. దీనిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది, నిజంగా ఇంప్లిమెంట్ చేసి పనిషబుల్ కింద సెక్షన్లు విధిస్తారా నమోదు చేస్తారా అనేటువంటి కోణంలో సైతం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే ఇది తటస్థమైనటువంటి వైఖరిలో ఉన్నటువంటి పరిస్థితి. నోటీసులు అయితే జారీ చేశారు, దీనిపైన ముందుకు ఎట్లా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఒకవైపు ఫారెస్ట్ అధికారులు ఉన్నారు, ఎట్లా ఫేస్ చేయాలి అనేటువంటి కోణంలో ఇటు వీళ్ళు బాధితులుగా మారినటువంటి వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి, గంగవ్వ టీం ఉన్నటువంటి పరిస్థితి. రైట్ చంద్రశేఖర్, సో మొత్తం మీద మై విలేజ్ షో పేరిట అందరినీ అలరిస్తూ వెయిట్ చేసిన వీడియోస్ మనం చూస్తాం, చాలా ఫేమస్ అని చెప్పొచ్చు చాలా. ఎస్ అనిల్ వచ్చారా ఫోన్ లైన్లోకి? ఎస్ అనిల్ గారు వినపడుతోందా? ఎస్ ఆర్టీవీలో లైవ్లో ఉన్నారు మీరు ఇప్పుడు. సో ఎట్లా ఉంది అంటే మీ పైన అనిల్, మీరంటే మీ పైన కాదు రాజు పైన, అట్ ద సేమ్ టైం గంగవ్వ పైన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి సంబంధించి ఉల్లంఘన జరిగినట్టుగా గౌతమ్ అనే వ్యక్తి కంప్లైంట్ ఫైల్ చేసినట్టు తెలుస్తోంది. మీకు ఆల్రెడీ నోటీసులు వచ్చినట్టుగా సమాచారం అంటోంది. సో నోటీసులు వచ్చాయా మీకు? అంటే నోటీస్ వచ్చాయి, దానికి సంబంధించిన పెనాల్టీ కూడా కట్టేసాను నేను. అది అంటే ఏమంటే నేను కొద్దిగా డ్రైవింగ్ లో ఉన్నానండి, నాకు సడన్ గా కాల్ చేస్తే నేను ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. మీకు నోటీసులు వచ్చాయా? ఏదో చర్యలు తీసుకుంటాం చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టుగా అధికారులు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ విషయం ఏంటంటే అంటే అలాంటి ఒకటి యాక్టర్ మాకు తెలియదు. మేము అంటే నార్మల్ గా వీడియో చేసుకునే స్ట్రక్చర్లోనే చేసినాము. మేము ఏ వీడియో చేసినా చట్టరీత్యా తెలుసుకునే విషయంలో కొంచెం ఎందుకో మాకు తెలియలేదు ఈ విషయం. సో వాళ్ళు అడగగానే డిలీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన మీరు చేసే వీడియోస్ అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు, ఆలోచన పరిచే విధంగా కూడా మీ వీడియోస్ ఉంటాయి. అంత క్లీన్ గా చూసి ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ కోసం అయితే ఇవి కూడా అంటే ఎప్పుడు కూడా రేస్ చేయలేదు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అంటే పేరిట మీరు కామెడీ చేసినప్పటికీ అక్కడ ఆ చిలుకకి ఇబ్బంది కలిగించారు అనే విధంగా ఆయన కంప్లైంట్ చేశారు. సో గౌతమ్ తెలుసా ఎవరు ఆయన, కనీసం మీకు ఆయన ఎవరు అనేది? నాకు ఐడియా లేదు. ఫస్ట్ విషయం ఏంటంటే అది అంత పెద్ద డిస్కషన్ అవుతుందని మాకు ఐడియా లేదు. మేము వాళ్ళు వేసిన పెనాల్టీ అవుతుందో ఏజెంట్సాము కట్టేసినాము అయిపోయింది అది అక్కడ. సో ఒకవేళ చెప్పేదానికి చెప్పేది ఏంటంటే ఇలాంటి వీడియోలు ఇచ్చినప్పుడు ఆలోచించాలి, మాత్రమే తెలుసుకున్నాము ఇలాంటి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి. మేము అంత ముందుకు బురక పెట్టడం మీద కూడా ఒక వీడియో అది ఇబ్బంది అవుతుంది అంటే మీకు వీడియో. రెండోది ఇప్పుడు ఈ చిలుక మీద నార్మల్ గా చాలా సినిమాల్లో గానీ ఎక్కడైనా వచ్చినది, మేము కొత్తగా చేసిన ఏం రాదు. ఇంతకుముందు చాలా సినిమాల్లో చిలుకను వాడుకొని చేసిన ఉన్నాయి, మరి అవి ఎంత చేసారు ఏంటంటే ఐడియా లేదు. మేమేమైనా ఇబ్బంది కల్పించుకుంటే దానికి ఏమైనా ఇబ్బంది అంటే దానికే వీడియో డిలీట్ చేసి కట్టిన పెనాల్టీ కట్టేసాము. అండ్ ఓకే, మేము జాగ్రత్తనే ఉంటాం యాక్చువల్గా ప్రతి ఒక మేము ఈ 10 ఏళ్లలో ఇంతవరకు మా మీద ఎలాంటి నేను అదే చెప్తున్నా, అంటే సడన్ గా ఇప్పుడు 2 ఏళ్ల క్రితం వీడియోకి ఇప్పుడు కేసు రావడం, మీకు పెనాల్టీ విధించడం, తర్వాత నోటీసులు జారీ చేయడం చూస్తే సరే కొంచెం డౌట్ఫుల్ గా అయితే కనబడుతోంది. ఏదేమైనా కూడా బేసిక్ గా మీ వీడియోస్ ఇటువంటి ఎప్పుడు చూడలేదు, ఎవరు కూడా ఇబ్బంది గురి చేయడము, ఎంటర్టైన్మెంట్ లేదా ఆలోచింప విధంగానే ఉంటాయి. సో ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అంత రేజ్ చేశారంటే కొంత అనుమానంగా ఉంది. సో మొత్తం మీద ఈ చాప్టర్ కి అయితే ఫుల్ స్టాప్ పడినట్టే ఇప్పుడు అంతే కదండి, పెనాల్టీ కట్టేసాము క్లియర్ అయిపోయింది.
ఓకే ఏమంటారు కొన్ని విషయాలు కొత్తగా తెలుసుకుంటాము, ఇప్పుడు తెలిసింది. ఒకవేళ అప్పుడే తెలిసి ఉంటే మేము అప్పుడే తీసేసి అప్పుడే కట్టేవాళ్ళము. మాకు ఇది 2 ఏళ్ల కింద చేసిన ఉద్యోగ అది ఓకే అనిపించింది. ఇప్పుడు ఈ మధ్యలో రిక్వెస్ట్ అయితే కాదు, అది ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం అయితే చేయము. అది చిత్తతోనే చేసేది చెప్తే ఏదైనా కూడా ఊర్లో ఉంటున్నాము మేము, ఒక కుక్క కూడా ఫ్రేమ్ లో వచ్చినప్పుడు వెళ్ళగొట్టే పెట్టుకుంటాం నార్మల్ గా. సో మా కొన్ని 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 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు, కానీ ఇది మరీ ఇంత డిస్కషన్ అవుతుందన్న విషయం మాకు కూడా తెలియదు. రైట్, కీపింగ్ దిస్ టాపిక్ ఎసైడ్, అంటే ఆల్రెడీ మీరు లైవ్ లోకి వచ్చారు కాబట్టి అడుగుతున్నా నేను. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంత ప్రచారం కూడా జరుగుతోంది, బిగ్ బాస్ లో ఉన్నారు కంటెస్టెంట్ గా గంగవ్వ, తనకి అనారోగ్య సమస్య అంటూ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది, దానిలో నిజానిజాలు ఏంటి? ఫేక్ అండి. నేను నైట్ గంగవ్వ ఏదో దయమచ్చినట్టు సంథింగ్ ఏదో వీడియో కూడా తెలుగు రిలీజ్ అయింది, వెరీ హెల్తీ, నైట్ ప్రోమోలో వచ్చింది కదా, తన యాక్టివ్ గా ఉంది, తన తన వర్క్ తాను చేసుకుంటుంది బిగ్ బాస్ లో, ఎంటర్టైన్ చేయడానికి ఒక ఏదో యూజ్ చేసినట్టున్నారు, మంచిగా ఉంది నాకైతే మాట్లాడుతున్నట్టు బిగ్ బాస్. కానీ సోషల్ మీడియా అయితే చాలా విపరీతంగా ప్రచారం జరుగుతుంది, తన అనారోగ్య బారిన పడ్డారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇన్ఫాక్ట్ నేను కొన్ని మాట్లాడదలుచుకోలేదు, బట్ చాలా పెద్ద అలిగేషన్ అయితే చేస్తున్నారు. అంటే ఇంత పెద్ద అలిగేషన్, ఇంత పెద్ద ప్రచారం జరుగుతుందంటే కావాలని వారిని టార్గెట్ చేశారనుకుంటున్నారు మిమ్మల్ని? ఏమేమండి కావాలని ఏం లేదండి, ఒకరు ఒకరు అయింది అంటే ఒక్కొక్కరు 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 ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ ఎక్కువ అయిపోయింది, ఒకరు ఒక దాని మీద వీడియో చేసినామంటే దాని మీద నా పేరు వీడియోలు వస్తున్నాయి.